Yes, ఇప్పుడు దానికి ఎందుకు ఈ అభిప్రాయానికి రావడం జరిగిందంటే ఇవాల మా అంతోనరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఈ లీగల్ డిపార్ట్మెంట్ చీఫ్ స్టేట్ కి అతను అక్కడి నుంచి హైకోర్టు అడ్వకేట్ ఆయన అక్కడి నుంచి ఆర్గ్యుమెంట్స్ రావడం జరిగింది నేను కూడా ఆర్గ్యూ చేశాను కాకపోతే ఒక విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి బహుశా నేను చరిత్ర లోపల ఎప్పుడో హిట్లర్ అనేట ఆయన గ్యాస్ ఛాంబర్లకు ఛాంబర్లకు గ్యాస్ పంపి తను వేల మందిని చంపేసిందని చరిత్రలో విన్నా రెండవసారి ఇప్పుడే ఇక్కడ తెలంగాణ లోపల బండి సంజయ్ గారి కార్యాలయం లోపల గ్యాస్ పంపిందని చెప్పి ఇప్పుడు నేను రెండోసారి వింటా ఉన్నా అసలు ఈ దేశ చరిత్రలు కానీ ప్రపంచ చరిత్రలు కానీ ఒక రూమ్లో ఉన్నటువంటి ఒక ఇండోర్ లోపల తన ప్రిమిసెస్లో కూర్చున్నటువంటి వ్యక్తి మీదకి అది మీరేమో టియర్ గ్యాస్ అంటున్నారు కదా టియర్ గ్యాసా లేకపోతే అది చచ్చిపోవడానికి పంపించిన గ్యాసా ఏ గ్యాసో కూడా తెలియదు అది కాబట్టి దాని మీద అనుమానపడవలసి వస్తుంది ఏ గ్యాస్ అయినా కూడా ఒక చిన్న ఇండోర్ రూమ్లో కూర్చున్నటువంటి కొంతమంది వ్యక్తుల మీదకి ఆ సందులల్ల నుంచి గ్యాస్ పంపేటువంటి దుర్మార్గమైనటువంటి అది ఎంత నీచమైన చర్య అసలు ఎప్పుడు చెప్తే చేసిండ్రు ఇవ్వని ఆలోచన ఇది ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా రేపు అలా లోపల చనిపోతే ఎవరన్నా ఎవరు బాధ్యులవుతుండ్రి ఇవాళ కాబట్టి నేనేమంటున్నా అంటే దీని మీద అనుమానపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇదివరకు గతం లోపల కూడా ఈ రాష్ట్రం లోపల ఒకటి రెండు సంఘటనలు జరిగినట్టు ఇవాళ ఆర్గ్యుమెంట్ లోపల ఏంటంటే మ్యాజిస్ట్రేట్ గారిని మీరు రిమాండ్ ఒకవేళ చేయొద్దు రిమాండ్ని తిరస్కరించండి ఎందుకంటే 333 అందులోపల లేదు ఆ 333 అట్రాక్ట్ కాదు కాబట్టి పోలీసులను సరిగా చేసి తీసుకురండి అని చెప్పడం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఒక ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ రిమాండ్ మీరు రిమాండే చేయదలుచుకుంటే బండి సంజయ్ గారికి లోపల భోజనం పెట్టే దాని లోపల విషప్రయోగం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది ఎందుకంటే నిన్న అక్కడ గ్యాస్ అన్న లోపలికి గ్యాస్ పంపింది అది ఏం గ్యాస్ అనేది కూడా తెలవాలి రేపు దీని మీద ఒక విచారణ జరగాలి ఇప్పుడే మీరు బండి సంజయ్ గారు నేను ఇంతకుముందే చెప్పిన ఆయన ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా మాత్రమే కాకుండా అతను పార్లమెంటు పరిరక్షణ లోపల పార్లమెంటు స్పీకర్ పరిరక్షణ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన వాళ్లకు కంప్లైంట్ చేసిండు తప్పకుండా దీని మీద విచారణ జరిగి తీరుతుంది ఒక ఒక గ్యాస్ను పంపడం అప్పుడప్పుడు చరిత్రలో చదివిన మీద రెండవసారి అని చెప్పి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు ఇవాళ అక్కడ కూడా వాళ్ళ చెంచా అధికారులు లేకపోతే ఇంక ఇటువంటి బూట్లు నాకేటువంటి అధికారులు ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు లాంటి వాళ్ళు కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయినట్టు ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉండే ప్రమాదం ఉన్నది ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా ఆ భోజనం లోపల విషప్రయోగం చేసి ఏదో వికటించిందని అదని ఇదని దానికి దీనికి అని చెప్పేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి దయచేసి పెట్టే భోజనం అది డాక్టర్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్తో సర్టిఫై చేయించి ఇది మంచిదే అని చెప్పి దాని రిపోర్టును ప్రతిసారి మీ దగ్గర తెప్పించాలని చెప్పి దయచేసి మీరు జైల్ సూపరింటెండెంట్ను ఆర్డర్ చేయండి అని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది అయితే